హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మీకు అందరికీ తెలిసిందే, రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ మేమైతే ల్యాంబో కార్ని అయితే బై చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మేము ఏదైతే ఎక్స్పెరిమెంట్ని చేయబోతున్నామో ఆ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మేబీ ఈ కార్ వచ్చేసి నడిచే సిచ్యువేషన్లో కూడా ఉండకపోతుండొచ్చు. ఎందుకు అంటే గైస్, అంత నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ని మీకు అందరికీ తెలిసిందే. ఈ కార్ ఏదైతే ఉందో దీని బ్రేక్స్ వచ్చేసి, డిస్క్స్ వచ్చేసి మనకు ఫ్రంట్ వీల్స్కి అయితే రావడం జరుగుతుంది. ఈ టైర్ వెనకాల ఉన్న డిస్క్ బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి ఈ వీడియోలో ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ని అయితే చేయబోతున్నాము. 100% మీకు చెప్తున్నా, ఖచ్చితంగా మీరు ఈ ఎక్స్పెరిమెంట్లో అయితే ఎంజాయ్ చేయబోతున్నారు. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ అయితే ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అసలు ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఏంది అంటే, మేము రీసెంట్గా 10 ఇయర్స్ బ్యాక్ దగ్గర ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని అయితే పర్చేజ్ చేయడం జరిగింది. ఈ బైక్లో కనుక ఫ్రంట్ వీల్లో మీరు చూసినట్లయితే మనకు డిస్క్ బ్రేక్ అయితే రావడం జరుగుతుంది. ఈ బైక్ని ఎంత ఫాస్ట్గా మేము డ్రైవ్ చేస్తామంటే, దీని బ్యాక్ బ్రేక్ని ఒకటే కనుక మనం యూజ్ చేసినట్లయితే వచ్చేసి మనకు ఆగది. దానికోసం ఫ్రంట్ బ్రేక్ని, డిస్క్ బ్రేక్ని కూడా మన మీద పట్టాల్సి ఉంటుంది. రెండు ఒక్కటేసారి పట్టినట్లయితేనే బండి కంట్రోల్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే డిస్క్ బ్రేక్ ఉందో, మేము ఎప్పుడు లాంగ్ జర్నీ చేసినా సరే గైస్, ఇది వచ్చేసి చాలా అంటే చాలా గరం కావడం జరుగుతుంది. అంటే ఇది గరమైన ప్రతిసారి, ఒకవేళ మనం కనుక దీన్ని టచ్ చేసినాం అనుకోండి ఘోరంగా ఉంటుంది. ఈవెన్ ఎంత వేడి అవుతుంది అంటే, ఇది మనం అగ్గి పుల్లని కనుక డైరెక్ట్ దీనికి ఆనిచ్చినాం అనుకోండి, పగ్గుమని వెలుగుతుంది అనమాట, అంత వేడి కావడం జరుగుతుంది. సో ఇది నార్మల్గా మనం డ్రైవింగ్ చేసినప్పుడు మాత్రమే వేడి అవుతుంది. బట్ ఈ వీడియోలో నేను స్టార్టింగ్లో మీకు చెప్పినా కదా, ల్యాంబో కార్ది ఒక టైర్ రిమూవ్ చేసి దానికి ఉన్న డిస్క్ బ్రేక్ని యూజ్ చేసి మనం దాన్ని కంప్లీట్గా ఫుల్ పవర్ మొత్తం యూజ్ చేసి దీన్ని అయితే వేడి చేయబోతున్నాం అనమాట. డిస్క్ బ్రేక్ని వచ్చేసి మనం ఎంతవరకు వేడి చేయబోతున్నామంటే, అది వచ్చేసి మనం ఏదైనా మెటల్ని వేడి చేసినట్లయితే మొత్తం రెడ్ కలర్లోకి మారుతుంది కదా, ఆ విధంగా అయ్యేదాకా దాన్ని అయితే మనం ఫుల్ పవర్ని యూజ్ చేసి మనమైతే దీన్ని మొత్తం హీట్ చేయబోతున్నాం. సో ఇదే ఈరోజు ఎక్స్పెరిమెంట్. సో మనం ఇప్పుడు వెల్తూరులో కనుక ఎక్స్పెరిమెంట్ని ట్రై చేసినట్లయితే రిజల్ట్స్ వచ్చేసి మనకు అంత పర్ఫెక్ట్గా అయితే కనబడది. సో చీకటి అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం, ఆ తర్వాత ఈ టైర్ని లేపి టైర్ని రిమూవ్ చేద్దాం, ఆ తర్వాత ఆ డిస్క్తో అయితే మనం ఆడుకుందాం. గాయస్, మీకు చెప్పినట్టుగానే చీకటి అయితే అయిపోయింది అండ్ మనం ల్యాంబో మీద ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాం కదా, బట్ అది వచ్చేసి మొత్తం కంప్లీట్గా ఖరాబ్ అయిపోయేటట్టున్నది. రిస్క్ ఎందుకని చెప్పేసి, ఇది కూడా ల్యాంబోనే కాకపోతే వేరే కారు, దీంతో అయితే ట్రై చేయబోతున్నాము. ఈ టైర్ ఏదైతే ఉందో దీని వెనకాల ఉన్న డిస్క్ని ఫస్ట్ అయితే బయటకు తీద్దాం, ఆ తర్వాత దాంతో ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ టైర్ నిప్పాలి. ఏ జాకి పెట్టంత టైర్ ఇప్పుతాను జింగడదోడు. జింగిడిగాడు అవి లూజ్ చేయాలి, నా టైట్ చేస్తున్నావు అట్లా ఉంటుంది మనతో. టైర్ని కనుక గాయస్ మనం ఈ విధంగా రిమూవ్ చేసినాం అనుకోండి, లోపల మీరు చూడొచ్చు డిస్క్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇప్పుడు దీంతోనే మనం ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాము. మనం ఏం చేస్తున్నామంటే, అసలు ఈ డిస్క్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా మొత్తం హీట్ అయితే వేయబోతున్నాం అనమాట. బ్రేక్ పడుతూ యాక్సిలరేటర్ని కనుక మనం ప్రెస్ చేసినాం అనుకోండి, కొద్ది కొద్దిగా ఈ మెటల్ ఏదైతే ఉందో ఐరన్ రాడ్ని వేడి చేసినట్లయితే రెడ్ కలర్లోకి మారిపోతుంది కదా, ఆ విధంగా అయితే ఇది మారడం జరుగుతుంది. అదే ఈరోజు ఎక్స్పెరిమెంట్, క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇంట్లో మీ డాడీ దగ్గర వదిలిన కారు ఉంటే ఆ కార్ టైర్ ఇప్పి మీరు ట్రై చేయకర్రి, ఆయనది ఆ తర్వాత ఇది నడుతా నడవదా అనేదే డౌట్ ఉంది. అందుకని మేము పాత కారు మీద చేస్తున్నాము, మీరు వచ్చేసి ట్రై అయితే చేయకండి ఎక్స్పెరిమెంట్. జింగా లోపల ఇవో స్టార్ట్ చేసే కారణం. యో స్టార్ట్ చేసినాక కొద్దిగా బ్రేక్ పట్టుకుంటా యాక్సిలరేటర్, సరేనా? సరే సరే. మనం ఇప్పుడు అక్కడ దిక్కు టైర్ బ్లాక్ అయి ఉంది, ఇక్కడ దిక్కు టైర్ ఫ్రీ అయి ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఆ టైర్ తిరగదు, ఇదే టైర్ తిరుగుతూ ఉంటుంది, అంటే ఇదే డిస్క్ తిరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం, ఏయి స్టార్ట్ చేయి. జింగాడు బ్రేక్ వచ్చినప్పుడు అలా డిస్క్ పైన సౌండ్ వస్తూ ఉంది కీస్ కీస్ అని చెప్పేసి. సో చూడాలి అది ఇంకా ఎంతసేపటి గరం అయితే ఏం కదా అని చెప్పేసి స్టార్ట్ చేసి దగ్గర 20 సెకండ్స్ అవుతుంది ఆల్మోస్ట్. స్టాప్ వాచ్ అయితే పెడదాం.
వస్తున్నాయి. అరే ఎర్రగైందా ఎర్రగైందా. గైస్ ఈసారి వచ్చేసి ఘోరంగా అంటే ఘోరంగా గరం అయింది. ఇగో చూడు రే అగ్గిపుల్లలు, నా చేతులు ఏం లేదు, ఏం మ్యాజిక్ ఎత్తలేను. ఇగో ఇంత ఘోరంగా అయితే గైస్ గరం కావడం జరిగింది. అండ్ ఈవెన్ మిరుగులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. టైం మీరు చూసినట్లయితే 3 మినిట్స్ అవుతుంది మనం దీన్ని దింపబట్టి. 3 నిమిషాలనే డిస్క్ వచ్చేసి ఘోరంగా గరం అయింది. కూరా ముట్టుకుటా మనము ఆ సప్పు ఉండే కదా షేప సప్ప, అది వచ్చేసి మనం ఇంజన్ మీద గరం చేసినాం కాబట్టి గరం కాలే. ఈ డిస్క్ మీద గరం చేసుంటే ఘోరంగా గరం అవుతూ ఉండే. ఇంకా ఏమంట చేద్దాం. ఇక ఇంత గరం అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మొత్తం కంప్లీట్గా గరం చేద్దాం, రెడ్ కలర్లోకి అయితే మారుద్దాం. అండ్ చూద్దాం ఎట్లా కనబడుతుంది ఏం కథ అని చెప్పేసి. లెట్ స్టార్ట్. గైస్ డిస్క్ వచ్చేసి కొద్దిగా రెడ్ కలర్లోకి అయితే మారింది. ఒరే లైట్ ఆఫ్ అయ్యరా. ఎట్లా కనబడుతుంది చూడు. లైట్ లేరు, ఇప్పుడు లైట్ లేరు, మొత్తం ఎర్రైనాక ఆన్ చేద్దాం, ఆఫ్ చేద్దాం. ఇవాళ దాకా లైట్లు బంద్ చేస్తే కనబడ్డది అది రెడ్ కలరు, ఇప్పుడు ఆ లైట్ లేచిందా కనబడుతుంది. అది ఆన్ తిరిగి కింద అనుకోను, ముఖానికే కొడుతుంది. లైట్స్ ఆఫ్, లైట్స్ ఆఫ్. మంట్రా మంట్రా పట్టచ్చు. లీలే నిజంగా గాయస్ మీరు చూడొచ్చు మనం చేసిన పనికి. దీన్ని ఏదైతే మనకు ఇక్కడ డిస్క్ బ్రేక్ ఉందో అది మొత్తం రెడ్ కలర్లోకి మారడమే కాదు, ఆ బ్రేక్ ఏదైతే ఉందో అది అంటే మొత్తం మంటలే వచ్చినాయి బయటకు. ఇగో జస్ట్ లైక్ దిస్. ఇగో న్యూస్ పేపర్ ఉంది కదా, దీని మీద పెడితే అంటుకుంటుందా. అయిపోయా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మొత్తం కూలెంట్ మసులుతుంది. అది లావట్రా బోనట్ జింగారు తాడు కొంచెం బోనట్ది లైట్ పట్టుకారా. అండ్ కార్ని మనం ఒకే ప్లేస్లో అప్పటి నుంచి వెళ్ళి ఘోరంగా డ్రైవ్ చేస్తున్నాం కదా, దీంట్లో ఉన్న కూలెంట్ మొత్తం మసులుతుంది. ఓకే గైస్ చూసిరు కదా, మనం దాన్ని వేడి చేసిన తర్వాత దానికి అగ్గిపుల నానించినాం, మంట మండింది, అంతేకాకుండా న్యూస్ పేపర్ నానించినాం, మంటలు అయితే వచ్చినాయి. అక్కడ జింగిడి కానీ కూడా వీడియో తీస్తున్నాడు, న్యూస్ పేపర్ చదువుతాడు. బుక్కులు చదువు రా అంటే చదువు, న్యూస్ పేపర్ చదువుతున్నావా. సో ఇప్పుడు వచ్చేసి ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామంటే ఇది ఆల్రెడీ గరం అవుతుంది, ఈ గరం దానికి మేము వచ్చేసి ఇదాన్ని అయితే ఆన్ చేయబోతున్నాము. ఇది కొద్దిగా చల్ల అవుతుంది అన్నమాట, ఇది కూడా రెడ్ కలర్లోకి మారుతుంది అని అయితే చూద్దాం. తొక్క జింగ గుడ్డలు కమ్మకత్తులు అట్లయితే మొత్తం షార్ప్ అయింది. ఇప్పుడు దీనికి కూరగానే కానిద్దాం, ఘోరంగానే ఘోరంగా షార్ప్ అయింది. వద్దనా కుత్తగాది. డౌట్ వచ్చేసి క్లారిఫై అయితే అయిపోయింది. ఒకవేళ మనం బ్రేక్ని ప్రెస్ చేసి కంటిన్యూస్గా యాక్సిలరేటర్ అని ఇచ్చినట్లయితే మీరు చూడవచ్చు. ఈ విధంగా వచ్చేసి డిస్క్ అయితే కంప్లీట్గా రెడ్ కలర్లోకి అయితే మారుతుంది. ఇది ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్, ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా రెడ్ కలర్లోకి మారిపోయింది. అంతేకాదు లోపల మనకు రేడియేటర్లో కూలెంట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం దుంకుతుంది. మీకు సౌండ్ వినిపిస్తుంది కొంచెం. అయ్యాయ్ చిత్తండి
జింగ డిస్క్ ముట్టుకునేవు, ముట్టుకున్నా కొన్ని పని కథమైనట్టేగా ఏళ్ళు మొత్తం కరక్కుండా లోపడి పోతుంది. నువ్వు చూడలేగా ఇవరదాకా మొత్తం ఘోరంగా ఎరగ. ఇంకా రెడ్ కలర్ లైట్స్ ఆఫ్ చేయరు ఒకసారి, లైట్స్ ఆఫ్ చేయరు, లైట్స్ ఆఫ్. మీరు చూడవచ్చు స్టీల్ ఇంకా కూడా ఇది రెడ్ కలర్ లోనే ఉంది. జింగ ఒకసారి ముట్టుకుంటావా కబాబ్స్ అయితే చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గాయస్ ఇప్పుడే ఎండ్ అయితే కాలేదు. ఎందుకు అంటే దీన్ని మనం గరం అయితే వేసినాము, బట్ ఇది వచ్చేసి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ ఎప్పుడైనట్టు అంటే మనం ఒకవేళ దీనికి టైర్ ఫిట్ చేస్తే కారు వర్క్ అయిందనుకో అప్పుడు మాత్రమే సక్సెస్ అయినట్టు. మనకు ఉన్న డౌట్ వచ్చేసి క్లారిఫై అయింది. మీరు కింద చూసినట్లయితే దీంట్లో ఏదైతే ఆయిల్ ఎన్ని రోజుల నుంచి జమ అయిందో అది మొత్తం కూడా ఇక కింద అయితే పడిపోయింది. దానికి నీడికే నీ దగ్గరింది అంతా మొత్తం జిత్తుంది. అలాగే బ్రేక్ ఆయిల్ ఇప్పుడు ఇది మొత్తం కూల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఆ తర్వాత దీనికి టైర్ ఫిక్స్ చేసి టైర్ అనేది నడపడం. అది వాసన ఆయిల్ కాదా జింగడు కట్టే అంటే పెడతాడు దానికి గిలకే అవుతుంది పోగంతా. ఏది ఆనిచ్చినా కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో అంటుకుంటుంది మొత్తం. అనిద్దామా పడమా పట్రా జంప్. 3 hours later. వేడి చేసిన ఈ డిస్క్ ఏదైతే ఉందో గాయస్ డిస్క్ బ్రేక్ ఇది కూల్ కానీ దగ్గర దగ్గర 3 hours టైం అయితే పట్టింది. సో ఇది ఇప్పుడైతే మొత్తం టచ్ చేసినా కానీ ఏం వేడి అయితే లేదు, కూల్ అయిపోయింది. దీనికి టైర్ని అయితే ఫిక్స్ చేస్తున్నాం. టైర్ ఫిక్స్ చేసిన తర్వాత మనం దీన్ని నడిపి చూద్దాం ఇది వర్క్ అవుతా లేదా సౌండ్ వస్తా ఏం జరుగుతుందని చెప్పేసి. అండ్ మనకు బ్రేక్ దాంట్లో మంటలు వచ్చినాయి, అంతేకాకుండా బ్రేక్ ఆయిల్ మొత్తం అంటుకుంది కదా. సో దానివల్ల బ్రేకింగ్ సిస్టమ్ ఏమైనా డ్యామేజ్ అయిందా, బ్రేక్ పడతా లేదా అది కూడా టెస్ట్ చేద్దాం. టైర్ అయితే గైస్ ఫిక్స్ చేసినాము, ఇప్పుడు దీన్ని డ్రైవ్ చేసి చూద్దాం ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని. పోవడం అయితే గైస్ మంచిగా పోతుంది, బ్రేక్స్ చూడాలి మనం. మంచిగా పడుతుంది బ్రేక్ అయితే, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. పడుతున్నాయి పర్ఫెక్ట్, మంచిగా వర్క్ అవుతుంది. సో ఫైనల్లీ గైస్ మనం చేసిన ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఇది. అదేంటి అంటే డిస్క్ బ్రేక్ని మనం బట్టి ఒకవేళ కార్ని కనుక డ్రైవ్ చేసినట్లయితే అది వచ్చేసి ఏ విధంగా మారుతుంది ఏం కథ అనైతే చేసినాం. అండ్ బ్రేక్ ఆయిల్ మొత్తం మీరు చూడవచ్చు ఏ విధంగా గారిందో దాంట్లోకే అని, అంతైతే కింద పడ్డది. సో ఎక్స్పెరిమెంట్ కనుక గైస్ మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే దీన్ని కూల్ డౌన్ పెట్టిపోయినాము. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 11 అయితే అవుతుంది మీరు చూడవచ్చు. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.